హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు రేసోన్ 360 బిగ్ బాస్ సీజన్ 5 స్పెషల్ అప్డేట్. వీడియో చూసేకన్నా ముందు లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ ఫ్రైడే అయితే సండే రోజున ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో ప్రిడిక్షన్ వీడియో ఉంటుంది. అలాగే ఎవ్రీ సాటర్డే రోజున సండే రోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారు కన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుంది. అందరికన్నా ముందే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా రేసోన్ 360ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వారం అంటే 8th వీక్కి ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారో చెప్తాను ఓటింగ్లో. అండ్ ముందైతే నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే షణ్ముఖ్, శ్రీరామచంద్ర, రవి, లోబో, మానస్ అండ్ సిరి, ఆరుగురు ఉన్నారు నామినేషన్స్లో. ఇక వీళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఫస్ట్ ప్లేస్లో షణ్ముఖ్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ షన్ను ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా సరే హైయెస్ట్ ఓటింగ్తో అతనే ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు, ఈ వారం కూడా ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో శ్రీరామచంద్ర ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో మానస్ ఉన్నాడు. అంటే ఓటింగ్ స్టార్ట్ అయిన డే నుంచి ఈరోజు వరకు కూడా వీళ్ళ ప్లేసెస్ అయితే మారట్లేదు. ఇక ఫోర్త్ ప్లేస్లో సిరి ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో రవి ఉన్నాడు, సిక్స్త్ ప్లేస్లో లోబో ఉన్నాడు. అంటే సిరి కూడా ఈ వారం సేఫ్ అయినట్టే. షన్ను ఆబ్వియస్గా హైయెస్ట్ ఓటింగ్, సేఫ్ అవుతాడు. శ్రీరామచంద్ర సేఫ్, మానస్ కూడా సేఫ్, సిరి కూడా సేఫ్. ఇక లీస్ట్లో ఉంది రవి ఇంకా లోబో. అయితే రవికిను లోబోకి మధ్య ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా లిస్టులో లోబో ఉన్నాడు, కొంచెం బెటర్ పొజిషన్లో రవి ఉన్నాడు. అయితే మొన్న వెనస్డే రోజు ఎవరితోనో కూర్చొని అంటున్నాడు కదా రవి, చాలా లో ఉన్నాను, నాకు నా పాప గుర్తొస్తుంది, నా చిన్న పాప నాకు చూడాలనిపిస్తుంది, చాలా గుర్తొస్తుంది నాకు, నన్ను పంపించేసినా నేను వెళ్ళిపోతా హ్యాపీ కానీ అంటున్నాడు. మరి అతనికి హార్ట్లో నుంచి అనిపించిందో వెళ్ళిపోదామని, లేకపోతే నోట్ నుంచి అన్నాడో తెలియదు. కానీ ఈ మాటకి బిగ్ బాస్ కన్విన్స్ అయితే మాత్రం రవినే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి బిగ్ బాస్లో. లాస్ట్ వీక్ ఏమైంది, యానీ మాస్టర్ ఎలిమినేషన్ దాదాపు కన్ఫర్మ్ అయ్యింది, కానీ సేఫ్ అయ్యారు, ప్రియగారు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఆ రోజు టాస్క్లలో బాగా పర్ఫామ్ చేసింది యానీ మాస్టర్, అలాగే పవర్ని గెలుచుకుంది. ఆ పవర్కున్న పవర్ అంటే నేను వీడియోలో చెప్పాను కదా, అది ఎలిమినేషన్లోకి వచ్చినప్పుడు, అంటే ఎలిమినేషన్ ఇంకా నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు, నువ్వే అవుతావు అని అనుకున్న సమయంలో ఆ పవర్ని యూజ్ చేసుకొని ఆమె సేఫ్ అవ్వచ్చు అన్నమాట. ఆ పవర్ గెలుచుకున్నందుకు అది యూజ్ చేసుకొని ఆ వీక్కి ఆమె సేఫ్ అవ్వచ్చు. అంటే ఎలా చూసినా ప్రియానే ఎలిమినేట్ అవ్వాలి. సో దట్ ప్రియాని ఎలిమినేట్ చేశారు, యానీ మాస్టర్ ఉందన్నమాట అది. సో ఈ మాటకి బిగ్ బాస్ కన్విన్స్ అయితే మాత్రం ఆయన్ని పంపించేస్తారు. ఇక లోబో పాపం ఈ వీకే గేమ్ స్టార్ట్ చేశాడు, సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాడు. లోబో ఇప్పుడే కదా గేమ్ స్టార్ట్ చేసింది, సరే ఉంచుదాం అని ఒక అవకాశం ఇద్దాము అని బిగ్ బాస్ అనుకుంటే మాత్రం లోబో ఉంటాడు, రవి వెళ్ళిపోతాడు. అయితే రవికి ఉన్న ప్లస్ ఏంటంటే ఇతనికన్నా అతనికి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. టాస్క్లలో డే వన్ నుంచి ఈ వారం వరకు బాగా పర్ఫామ్ చేశాడు రవి. లోబో మాత్రం ఈ వారమే టాస్క్లో బాగా పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి చూస్తే లోబోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ చేద్దామని అనుకుంటే రవి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ప్రతిసారి ఓటింగ్ని బట్టి వెళ్ళిపోతారు అని అనుకోవటం మన పొరపాటు. సో రేపటి వీడియోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో కన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుంది. సో తప్పకుండా రేసోన్ 360ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ని పంపించండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కామెంట్ చేయటం మర్చిపోకండి బాస్, కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు వీడియోస్ గురించి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.